ఈరోజు లక్ష్మీనారాయణ కాలనీకి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున మా సీతక్క నాయకత్వంలో గతంలో పార్లమెంట్ ఎన్నికలలో మీరు సంపూర్ణమైన మద్దతు ఇచ్చి భారతదేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నన్ను ఎంపీగా పంపిస్తే మీ తరఫున నాకు చెప్పిన ప్రశ్నించే గొంతునైతే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నేను కొట్లాడతాను. మీరు ఏ విశ్వాసంతోనైతే నమ్మకంతోనైతే నన్ను గెలిపించిండ్రో మీ విశ్వాసం సన్నగిల్లకుండా లక్ష్మీనారాయణ కాలనీలో మోకాళ్ళంతా నీళ్ళు వచ్చి మూడు నాలుగు రోజులు మీరు ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది, మున్సిపల్ మీటింగ్లో మున్సిపల్ అధికారుల నుంచి కార్పొరేటర్ వరకు అందరిని అడిగి కడిగి ఉంగబెట్టి రెండు బుద్ధి మీ మోరీ రిపేర్ కోసం నిధులు తీసుకొచ్చాను. ఇవాళ కూడా నేను వస్తుంటే చూసుకుంటూ వస్తున్నా, మొత్తం మోరే ఉంది. ఇదేం వానకాలం కాదు, లేకపోతే ఇప్పుడేం వానలు గురవలే. అయినా లక్ష్మీనారాయణ కాలనీ రోడ్ల మీద మురికి వార్తనే ఉంది. మూడేళ్ల నుంచి మిత్రుడు చెప్తున్నాడు, మూడేళ్ల నుంచి ఇట్లే ఉందని. మరి నేను ఒక మాట అడగదాచుకున్నాడు, మా అక్కలు మా పెద్దమ్మలు అందరు అమ్మ గాడిద గడ్డేసి ఆవు పాలు పిండితే వస్తాయా వస్తాయా చెప్పు. మీరు కార్పొరేటర్గా టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించి ఇక మా పరమేశ్వరం చెప్పు అంటే బాబు పరమేశ్వరి తిప్పల పడుతూనే ఉన్నారు. శాతనైన కాడికి మన మన రోడ్లది కానీ కాలనీలు మోరీలది కానీ విషయాలను దృష్టికి తీసుకొస్తే ఆల్రెడీ రెండు పొడి పంచాయతీ చేసి వాళ్ళ కార్పొరేటర్ గెలిచింది, హనుమంతరెడ్డి గెలిచింది. ఓడిపోయినా కూడా పరమేశ్వర ప్లాన్ ఇంటి కాడు ఉన్నాడా, గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉన్నాడు, మీ బిడ్డకు ఉన్నాడు, మీ కష్టాలు తెలుసుకున్నాడు, మీకు ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించడానికే పనిచేసాడు. మరి ఇవాళ ఐదేళ్ళు కార్పొరేటర్ ఉన్నప్పుడు పనిచేసిండు, ఐదేళ్ళు ఓడిపోయినప్పుడు కూడా మీ మధ్యలో ఉండి మీకోసం పనిచేసింది. ఇవాళ మీకు ఒక అవకాశం వచ్చింది, మీకు నచ్చిన వాళ్ళకి మళ్ళీ ఓటు వేసుకునే పరిస్థితి. ఇవాళ మోడీ పార్టీ వాళ్ళు చెప్తారు మేయర్ వస్తే 25,000 ఇస్తాం, కార్లు పోయిన వాళ్ళకి కార్లు ఇస్తాం, ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తాం, బంగ్లాలు పోయిన వాళ్ళకి బంగ్లాలు ఇస్తాం. మోడీ చేయలేని పని మేయర్ చేస్తాడా? ప్రధానమంత్రి ఈ దేశానికే ఉన్నాడు, 20 లక్షల కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి. ఓ 5,000 కోట్లు హైదరాబాద్లో మన వరదలాలు ఇచ్చి ఉండొచ్చు కదా, ఏ కాని కూడా ఇయ్యలే. ఏ కాని ఇవ్వకపోని ఇప్పుడు వచ్చి మేము అన్నీ చేస్తామంటూ రాళ్ళు. ఇక కేసీఆర్ అయితే ఇక ఆయన బయటికి కూడా వస్తలేడు, ఆయన కొడుకొచ్చి గప్పని చెప్తున్నాడు. మా నాయన అసలు కొనగాడు, మా నాయన లేస్తే ఇంకా ఊరంతా అలకల్లో కావాలి. మీ నాయన లేచేది ఎప్పుడు, మా దగ్గరకు వచ్చేది ఎప్పుడు రా నాయన? మీ నాయన సూర్యుడిని చూడకి ఎన్నీళ్ళు అయింది? ఇట్లా నేను మా పిల్లలకు మా అన్న పిల్లలకు అలకిళ్ళకు చదువుకునే పిల్లలకు చెప్తా, అరే మీరు పొద్దుగాలు లేచి సూర్యుడు ఎక్కడి దిక్కు నుంచి మొలుస్తుండో నాకు చెప్పాలి. ఎందుకంటే ఆరింటికే లేవా, ఆరింటికే లేస్తే సూర్యుడు ఎక్కడి నుంచో వస్తాడో కనిపిస్తాడు. కేసీఆర్ మన పోతే చెప్తున్నాడు అంటే అలా పార్టీలు, అరే నేను ఎప్పుడు చూసినా సూర్యుడు నడిమిద్దల్లే ఉంటుంది రబ్బాయి ఎక్కడి నుంచి వస్తాడని. మిట మధ్యాహ్నం లేస్తే కట్లే ఉంటుంది. ఇక మిట మధ్యాహ్నం లేచినోడు ఏం పని చేస్తాడు మనకు? ఇక పొద్దుగాల 5 ఇంటికి లేచి కాళీలాల తిరిగి మున్సిపల్ శాఖను ఉద్ధరించడానికే కేటీఆర్ ఉన్నాడు. ఏం ఉద్ధరిస్తారో, ఏం వెలుగబెడతారో, వెలుగబెట్టమన్నారు వాళ్ళను. ఇవాళ మన బస్తీలో ఎక్కుకున్నటోడు మనకు కావాలి కానీ పనిచేసేటోడు కావాలి, మన దొడ్డికాడ పెట్టేటోడు కావాలి. ఇవాళ మనకు పెద్ద పెద్దోళ్ళు అక్కర్లేదు, విమానాలలో తిరిగేటోడు, గాలి మోటార్లో తిరిగేటోడు అక్కర్లేదు, గాలి మాటలు చెప్పేటోడు అక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టు మన ఇళ్ళ ముందర నిలబడి మంచికి సెటకు మన మధ్యలోకి వచ్చి మనతో నిలబడేటోడు మనకు కావాలి. మనం పోతే ఇంటికి పోయి చెప్పుకునేటట్టు ఉండాలి, లేకపోతే మన బస్తీలోకి వచ్చి మనతో అరుగు మీద కూర్చొని కుర్చేసుకొని కూర్చొని ఎట్ల పెద్దమ్మా ఏంది ఏం సంగతి ఎట్లుందని అడిగేటోడు కావాలి. ఇవాళ ఇది ఆలోచన చేయండి. నేను ఎంపీగా ఉన్న లక్ష్మీనారాయణ కాలనీ గురించి ఆడ 200 మంది వాళ్ళు ఉంటే కూడా నేను ఒక్క నుండి కొట్లాను, అదే 530 మంది కార్పొరేటర్. మా సోదరి రజితమ్మ లాంటి వాళ్ళు, పరమేశ్వర్ లాంటి వాళ్ళు, నాకు 530 మంది కార్పొరేటర్లు నా ఎంబడి ఉంటే నాకు ఎంత హిమ్మత అవుతుంది, నాకు కొట్లాడడానికి శక్తి వస్తుంది కదా. ఇవాళ సేనిక రాష్ట్రంలో కేంద్రంలో వాళ్ళవే ఉన్నాయి ప్రభుత్వాలు. ఇవాళ ఈ కార్పొరేటర్ ఓడిపోతే కేటీఆర్ పదవి ఏమి ఊసిపోదు, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కూర్చొని పోదు. ఏమైనా కొడుకు దొప్పితే దొప్పాల్సిందే తప్ప కిందికి మనం దొప్పేది అయితే ఏం లేదు, ఆయనే ఉంటాడు. ఇంకా 3 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు, కేటీఆర్ మంత్రి ఉంటాడు. కానీ మన బస్తీలో మన సమస్యలను అడిగేటోడు మనకు కావాలి, మన సమస్యలను పరిష్కరించేటోడు కావాలి, మన బిడ్డ కావాలి, మన సోదరుడు కావాలి, మన తమ్ముడు కావాలి, మన అన్న కావాలి, మన పిల్లగాడు కావాలి. ఏ పరమేశ్వర గారాన్ని పెద్దోళ్ళు పిలిచితే పలికేటోడు కావాలి అంతే తప్ప ఇక ఆ కార్లు అడ్డ పెట్టి ఉక్కకుండా వేసి కుక్క పిల్లని నేను పెంచుకుంటే ఊసుకో అని చెప్పి లాగు మొత్తం చెందేటట్టు కుక్కలతో కలిపి టీఆర్ఎస్ వాళ్ళు ఎవడన్నా వస్తే మన కష్టం ఏదో తెలుస్తుంది.
కరోనాలు ఉన్నప్పుడు మనకు కష్టం ఏందో తెలుస్తుంది. నౌకరికి పోలేక ఇంట్లో ఉండలేక 6 నెలలు 7 నెలలు మనం బతకలేక చస్తుంటే ఇంటి పన్ను డబల్ కట్టమంటాడు, 3 నెలల కరెంటు బిల్లు లెక్క కట్టి నే ఏ నెల కానీ లెక్కేస్తే తక్కువ వస్తుంది, 3 నెలలు కలిపి ఒకటేసారి లెక్కేస్తే 100 యూనిట్లు దాటంగానే దాని బిల్లు డబల్ అవుతుంది. ఒక్కరొక్కరిని 200 400 కట్టుకునే వాళ్ళం, 2000 4000 రూపాయలు ముక్కు విండోసులు చేసారు కరెంటు బిల్లు. అప్పుడే మర్చిపోతామా? నేను అడిగిన కేసీఆర్ నౌకర్ లేదు, తినడానికి తిండి లేదు, నువ్వే 6 కిలోల బియ్యం ఇచ్చి నెలకు 1500 ఇచ్చినాక నువ్వు ఇంటి పన్ను కట్టు కరెంటు పన్ను కట్టమని అడుగుతావు, నీకు ఏమన్నా సిగ్గుందా? ఓ సంవత్సరం పన్ను రద్దు చేయమని అడిగిన ఇంటి పన్ను కరెంటు బిల్లు, ఓ ఏడాది ఇంటి పన్ను సంపాదనే లేదు, ఇంట్లో పిల్లల చేత బుక్కడు భూమి పెట్టుకునే పరిస్థితి లేదు, ఇంటి ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే మందు కొనుక్కునే పరిస్థితి లేదు, బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే 300 కరెంటు బిల్లు వసూలు చేసి, కరోనా వస్తే కనీసం దవాఖానకు పోయి పరీక్షలు చేయించుకోనికి అవకాశం లేదు, ఆయనకు రోగం వస్తేనే ఢిల్లీకి పోతాడట. ఆయన కంటి నొప్పి వచ్చినా పంటి నొప్పి వచ్చినా మోకాలు చిప్పకేదాన్ని వచ్చినా ఆయన ఢిల్లీలో దవాఖానలో చూపించుకుంటారు. మనకు గాంధీ హాస్పిటల్ లేదు, ఉస్మానియా లేదు, ఏది లేదు. ఉస్మానియా హాస్పిటల్ ఎట్లా నీళ్ళు వచ్చినాయో చూసారు కదా, 100 ఏళ్ళలో ఉన్నాడానికి అట్లా అయిందా? మరి ఇవన్నీ ఆలోచన చేయదు. ఇవాళైనా వ్యాస్తి ఏమంటే పిల్లలకి ఇవ్వాలంటే మీ అమ్మనాయన పెళ్లి చేసుకున్నట్టు రెగ్యులరైజేషన్ సర్టిఫికేట్ తీసుకురా, దానికి కూడా మళ్ళీ 10,000 కట్టమని అడుగుతాడు కేసీఆర్. తోసుకోవట్ల మునగాడు దొంగ మాటలు చెప్పుట్లా ఆ బస్ స్టాండ్ లో పోతే పాము ముంగిసని ఆడిచ్చేటోడు, ఇక పాము ముంగిసని చంపుతాను ముంగిసా పామును తింటుందని ఆడిపించేటోడు ఉంటాడు కదా, వాడు మొత్తం పరిసినాడు సిద్ధర్ల నిండా నిండే వరకు చిల్లర వాడే వరకు ఇక ఆడిపిస్తూనే ఉంటాడు. నేను పడిపోయేటప్పుడు ఎస్ చూసుకోవాలి పాము ముంగిసని కరుస్తుందేమో లేకపోతే ముంగిసా పామును తింటుందేమో అని రోజు అది రోజు పడిపోయేటప్పుడు వచ్చినప్పుడు రోజు చారన్న ఆటను అనలేసి చూసేది, ఇవ్వాలన్నా కరుస్తుంది ఇవ్వాలన్నా రోజు ఆట ఆడిచ్చి అని జేబులు నింపుకున్నాడు తప్ప ఎన్నడు పాము ముంగిసని గర్వలే అది తిని తినలే. ఇవాళ బీజేపీలో టీఆర్ఎస్ లో పాము ముంగిసం బస్ స్టాండ్ కాడ నాలుక నాకు ఉంది. ఎవరినెవడు ఏం చేయరు, దొంగలు ఓట్ల కోసం వచ్చారు, ఓట్లు కొలగొట్టడానికి వచ్చారు. ఇట్లా దొంగలు బస్తీలలోకి రానియకండి. బస్తీలలో మనం పని మీద పోతే వస్తూ బయట ఆరేసిన బట్టలు ఎత్తుకుపోయేటోడు, ఇంటి ముందు వెళ్ళిన సామాన్లు ఎత్తుకుపోయేటోళ్ళు, గత మాసం రోజులు వీళ్ళు ఇచ్చి పెడతారంటే అది కూడా వదలదు టీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి మా పెద్దమ్మలందరి పని పొద్దునే ఇంత వంట పని ఉన్నా ఆగి పిల్లలకు ఇంత భోజనం టిఫిన్ పెద్ద ఇటాయనకు టిఫిన్ పెట్టేది ఉన్న ఆగి వచ్చి పరమేశ్వరుని ఆశీర్వదించిన వచ్చినందుకు రజితమ్మని గెలిపించి నాతో పాటు కౌన్సిల్ పంపిస్తే మీకోసం కొట్లాడతా, మిగతా పనులు కూడా నేను చేపిస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మీరు అందరు మాట ఇచ్చినట్టే కదా పర్మిషన్ గెలిపిస్తారు కదా, గెలిపి